అందరికీ నమస్కారం. భాగశాల గురించి చెప్పాలంటే ఇట్స్ గోయింగ్ బ్యాక్ టు ఒక 2 ఇయర్స్ అనుకుంటా. ప్రణీత్ ఫస్ట్ టైం నాకు దీనికి స్టోరీ చెప్పినప్పుడు, అర్జున్ గారు తర్వాత ప్రాజెక్ట్లో జాయిన్ అయిపోయి ఈ ప్రాజెక్ట్ని ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. పర్టికులర్లీ ఈ భాగశాలే విషయంలో ప్రణీత్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ అని అనిపించదు, ఎందుకంటే నేను సినిమాని ఒక 2 సార్లు చూసిన ఆల్రెడీ. ఈ 2 సార్లలో ఫైనల్ కట్ చాలా బాగా వచ్చింది, అమేజింగ్లీ, అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉందని తెలిసింది నాకు. అండ్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ని ఇంతమంది క్యారెక్టర్స్ని మేనేజ్ చేయడం అన్నది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. నేను చూసినప్పుడైతే అది ఒక భాగశాలే అన్న నిజంగానే భాగ్ లాగానే అనిపించింది. సో ఇట్స్ ఏ వెరీ ఎనర్జెటిక్ ఫిల్మ్ అండి, మీరందరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఒక 2 అవర్స్ ఇస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి, ఎందుకంటే ఒక డార్క్ కామెడీ బ్యాక్డ్రాప్లో ఇంతమంది మంచి క్యారెక్టర్స్ని తీసుకొని ఒక ఫన్ ఎలిమెంట్ తోటి కంటిన్యూస్గా 2 అవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎంగేజ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్ విత్ దిస్ ఫిల్మ్ అని నాకు అనిపిస్తుంది. సో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, తప్పకుండా సినిమా థియేటర్స్కి వచ్చి చూడండి. ఈ సినిమాకి పర్టికులర్లీ కాలభైరవ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. నాకైతే అది ఫైనల్ సాంగ్ చూసినప్పుడు దానికి ఐ డి నో వాట్ టు సే, బట్ ఇట్స్ వెరీ వెల్ డన్. శ్రీ సింహ, యాజ్ యూజువల్ యు ఆర్ వెరీ ఎనర్జెటిక్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ అగైన్ రెస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంచి కాంట్రిబ్యూట్ చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హరిశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు మళ్ళీ మన కలిసినాం ఇప్పుడు ఈ సినిమా ద్వారా. సో కనకాల గారు, జాన్ గారు, వీళ్ళందరూ అమేజింగ్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ సినిమా. సో ప్లీజ్, జూలై 7th సినిమా రిలీజ్ అవుతుంది, చూసి మీరు అందరు తప్పకుండా ఈ టీమ్ని ఎంకరేజ్ చేసి హిట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యష్ గారు ఇందులో.